చెప్పాలి అని కొంతమంది తీసుకోవాలనే భావన కూడా మాలో కలుగుతుంది. మా రైతులకు ఎంతగానో ఉపయోగపడతాను. ఈ సామాజిక తనిఖీ కోసం జాబితా ప్రదర్శింపజేసి పంట రుణాలను సకాలంలో తిరిగి చెల్లించని రైతుల్లో చైతన్యం నింపి తద్వారా మరింత మంది పథకం ప్రయోజనాలను పొందేందుకు ప్రోత్సహిస్తూ రైతు పక్షపాత ప్రభుత్వం అని అనిపించుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు చాలా సేవ చేస్తున్నారు. రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు కానీ బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈటా నమోదు చేయటం పంట సకాలంలో అమ్ముకోవటం మంచి ధరలు లభిస్తున్నాయి. ఎరువులు కానీ ద్వారా బాగా అందుతున్నాయి. పశువులు కానీ పశువుల మందులు కానీ ఊరు మొత్తం బ్రహ్మాండంగా ప్రజలు సస్యశామలను అన్ని అందుతున్నాయి. మీ ముఖ్యమంత్రి గారు పదే పదే మళ్ళీ మళ్ళీ రావాలని రైతు బాంధవులని మేము కోరుకుంటున్నాం. అంతే కాకుండా రబీ 2019-20 సంవత్సరానికి సంబంధించిన క్లైమ్లు April 2021 నుంచి రైతు తదనుగుణంగా సుమారు 630,000 మంది రైతు ఖాతాలకు 130 కోట్లను జమ చేస్తుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. రైతు సంక్షేమమే రాష్ట్ర సంఘగా అన్నది నాటి మాట, వ్యవసాయం పండుగ అన్నది మన జగనన్న మాట. మీ చొరవతో మీరు ఇచ్చిన ఆదేశాల వల్ల ఈరోజు గోదావరి డెల్టాలో 2 పంటకి నీళ్ళు అందదన్న పరిస్థితి నుంచి నీలేరు నుంచి మీరు దాదాపు 8,000 క్యూసెక్ నీటిని విడుదల చేయించి మొత్తం 1 ఎకరం ఎండిపోకుండా మీరు కాపాడినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. చాలా ఈవిస్ కూడా చాలా ఎక్కువ వస్తా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ కన్నా పెరుగుతున్నాయి అనేది మన ఖ్యాత స్థాయి సమాచారం సార్. సార్ ఈ వైఎస్ఆర్ ఉన్నవంటి పంట రుణాల పథకం ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం ఏ సీజన్ లో ఆ సీజన్ కి క్రమం తప్పకుండా దేశవ్యాప్తంగా కూడా చూస్తే కూడా పరిస్థితి ఏమిటి అనంటే భూమి మీద నివసిస్తున్న దాదాపు 780 కోట్ల జనాభాలో కూడా మొన్న ఈ మధ్య కాలంలోనే FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సర్వే రిపోర్ట్లు కూడా చూస్తా ఉంటే దాదాపుగా ప్రపంచంలో కూడా 60% మనుషులు వ్యవసాయం మీదనే వ్యవసాయ రిలేటెడ్ ఆధారపడి బతుకుతా ఉన్నారని చెప్పి మన దేశమే కాదు మన రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా కూడా ఇదే సిద్ధాంతం మీదనే ఉంది. కొన్ని వాగ్దానాలన్నీ కూడా చూస్తే కూడా రైతన్నలకే ఉద్దేశించిన వాగ్దానాలే కనిపిస్తాయి. అందులో ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మనస వాచ కర్మల ఈ 2 ఏళ్లలో తిరక్క మునిపే రైతులందరికీ కూడా అమలు చేశామని చెప్పి కూడా సగర్వంగా ఈరోజు రైతు బిడ్డగా ఇతకిచ్చిన వాగ్దానాల అమలులో భాగంగానే ఈరోజు దాదాపుగా 6,28,000 మంది రైతులకు 2,000 వడ్డీ రాయితీ కింద వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 128,47,47 లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకుని సకాలంలోనే ఆ రుణాలు తిరిగి చెల్లించిన రైతులందరికీ కూడా ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కింద 100,000 వరకు ఇప్పటికే 1,132 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం బకాయిలు ఏదైతే ఈ 1,132 కోట్లు ఈ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుంది అన్న విషయానికి ఒక్కసారి గమనించినట్లయితే సుదీర్ఘంగా సాగిన నా 3,000